హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది డాక్టర్ వివికేస్ వైటీ ఛానల్, ఎడ్యుకేట్ పీపుల్, ఎంపవర్ నేషన్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ANUCDE.info వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ ఫిబ్రవరి మార్చ్ 2024 ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి మీకు ఫస్ట్ లైన్లో కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది, ప్రాక్టికల్ షెడ్యూల్స్ ఫర్ ఫిబ్రవరి మార్చ్ 2024 ఎగ్జామ్స్. ఇక్కడ సీరియల్ నెంబర్ కోర్స్ టేబుల్లో కనుక చూసినట్లయితే 1 to 10 ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సు సంబంధించిన ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ అనమాట ఇది. ఫస్ట్ ఏదైతే 1 1 1 అని చూడండి సీరియల్ నెంబర్, ఈ మూడు కూడా సెమిస్టర్ అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన వాళ్ళ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట. రిమైనింగ్ అన్ని అంటే ఇక్కడ ఎంఎల్ఏసి, బిఎల్ఏసి, అదేవిధంగా ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఎంఏ సోషల్ వర్క్ అండ్ హెచ్ఆర్ఎం, వీళ్ళకి సెమిస్టర్ అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఏవైతే ఎగ్జామినేషన్స్ రాశారో వాళ్ళకి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట ఇది. అండ్ రిమైనింగ్ బిఎస్సి, ఎంఎస్సి, ఎంబీఏ, బీబీఎం, బీబీఏ, ఎంసీఏ వీళ్ళందరివి కూడా ఇయర్ అండ్ ఎగ్జామినేషన్స్, ఇయర్ అండ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే థియరీ ఎగ్జామినేషన్స్ రాశారో వాళ్ళకి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ మీరు మీ సబ్జెక్ట్ మీద ట్యాప్ చేసినట్లయితే ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్కి అలాట్ అయ్యారు అనే వివరాలు మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బిఎల్ఐసి, ఎంఎల్ఐసి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఈసీ సీరియల్ నెంబరు, ఈసీ నేమ్ అండ్ ఎస్సీ ఇంక్లూడెడ్. ఈసీ నేమ్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ అనమాట, ఎస్సీ ఇంక్లూడెడ్ మీ స్టడీ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ స్టడీ సెంటర్ పేరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే కొన్ని స్టడీ సెంటర్స్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి అటాచ్ చేస్తారనమాట. టోటల్ ఈ రకంగా మనం చూసినట్లయితే మొత్తం 21 సెంటర్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ 21 ఎగ్జామినేషన్ సెంటర్స్ స్టేట్ వైజ్ చూసినట్లయితే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఆ సరౌండింగ్స్లో ఉన్న స్టడీ సెంటర్స్ని ఇంక్లూడ్ చేస్తారనమాట. ఈ రకంగా శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్ మీరు కనుక సీరియల్ నెంబర్ 1 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి సంబంధించి కొన్ని స్టడీ సెంటర్స్ ఇంక్లూడ్ చేశారు. శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్, అభ్యుదయ డిగ్రీ కాలేజ్, సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, స్వర్ణ భారతి డిగ్రీ కాలేజ్, ఈ రకంగా కొన్ని స్టడీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి ఇంక్లూడ్ చేశారు. మీరు ఏ స్టడీ సెంటర్కి సంబంధించిన వారు అవుతారో చూసుకుని అదే రకంగా ఎగ్జామినేషన్ సెంటర్ ఏది అలాట్ అయిందో చూసుకుని మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ని కనుక సంప్రదించినట్లయితే మీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి అపేర్ అవ్వచ్చు. టైం టేబుల్, అదేవిధంగా ఇతర వివరాలు, షెడ్యూల్ వివరాలన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు ఇస్తారు. వారిని సంప్రదించి మీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్, అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రాక్టికల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన టైం షెడ్యూల్ ప్రకారం మీరు ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.